విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసే విధంగా కథా రచన పోటీలు నిర్వహిస్తున్న కథా ఫౌండేషన్ సేవలను కథా రచయిత ఆకునూరి హాసన్ అభినందించారు. గుంటూరు జిల్లా బాపట్ల సాధన ఉన్నత పాఠశాల ఆవరణలో కథా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కథా రచనల పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. బహుమతులు ప్రధానోత్సవ సభకు కథా ఫౌండేషన్ చైర్మన్ సమోట శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. సభలో విశ్రాంత ప్రిన్సిపల్ బత్తుల బ్రహ్మారెడ్డి, సీలం శ్రీనివాసరావు, నందిరాజు, విజయ్ కుమార్ పాల్గొన్నారు. నాకు ఈరోజు రాష్ట్ర స్థాయిగా ద్వితీయ బహుమతి వచ్చినది చాలా ఆనందంగా ఉంది. ఈ కథా ఈ కథా ఫౌండేషన్ వాళ్ళు పెట్టిన ఈ పోటీ వల్ల అన్ని విద్యార్థుల పిల్లలలో కథ సృజనాత్మకత కాక అందరూ బాగా కథలు బాగా రాస్తున్నారు. వాళ్ళు సృజనాత్మకత పెంచడానికి ఈ కథా ఫౌండేషన్ 3 సంవత్సరాల నుంచిగా జరుగుతున్నాయి. ఇలా నాకు ద్వితీయ బహుమతి వచ్చినందుకు చాలా సంతోషం. అందరికీ నమస్కారం. నా పేరు లాస్ట్ 9వ తరగతి భాషం హై స్కూల్లో చదువుతున్నాను. కథా ఫౌండేషన్ బాపట్ల వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కథా రచన పోటీల్లో నాకు మొదటి బహుమతం రావడం నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. సమ్మేట శ్రీనివాసరెడ్డి గారికి నా కృతజ్ఞతలు. ఎందుకనగా ఈ కాలంలో తెలుగు రాని చదవని వాళ్ళకి ఉన్నత వాళ్ళలో పిల్లల్లో ఉన్న చైతన్యాన్ని బయటికి తీసుకొని వాళ్ళని ప్రోత్సహించి ఈ కథలు రాయడం నాకు చాలా ఆనందంగా ఉంది. వారిని మొన్న ఒకసారి ఇలా ఎలా రాయాలి అని అడిగితే ఆయన నాలో ధైర్యం నింపి నువ్వు చేయగలవు, నీలో నాలో స్ఫూర్తి నింపారు. కాబట్టి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పరీక్ష ఏదైనా ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా ర్యాంకులైనా గ్రేడులైనా ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు.